హాయ్ అండి, ఈరోజు ఉదయాన్నే గార్డెన్లోకి పూలు కోసుకుందామని వచ్చాను. కొంచెం పాలకూర కూడా బాగుందని మీకు చూపించాలని కొనుగోలు కొయ్యలేదండి. అలానే కొన్ని కూరగాయలు ఉన్నాయి, ఫ్రూట్స్ ఉన్నాయి, కొంచెం చూపిస్తాను. ఇది చెంకు పూలు చూడండి ఎలా ఉన్నాయో. ఏదో ఒక పూలు వస్తుంటాయండి పూజకి, బయట తెచ్చుకోకుండా ప్రతిరోజు ఏదో ఒక పూలు దొరుకుతాయి. మన గార్డెన్లో కంపల్సరీగా ఉంటాయి కాబట్టి మేమైతే దవనం అంటామండి. పూజకి పూలు లేనప్పుడు ఇది కూడా తీసుకెళ్ళి పెట్టచ్చండి. పువ్వుల్లాగా మన పువ్వులు లేని రోజు ఇది కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ మర్మం అంటారో ఏమో తెలియదు కానీ నాకైతే మేమైతే దవనం అంటాం దీన్ని. శుక్రవారం రోజు అమ్మవారికి మంచి సువాసన అంటే ఇష్టం కదా, శుక్రవారం రోజు పెట్టుకున్నామంటే చాలా మంచిదండి. అంటే ఇది మంచి స్మెల్ వచ్చింది కాబట్టి శుక్రవారం రోజు కోసుకోవచ్చు. ఫస్ట్ టైం చూడటం అండి ఎలా బూజులాగా వచ్చింది. దీనికి అది ఒక పురుగులాగా వేలాడుతుంది చూడండి. ఉదయాన్నే వస్తే ఇలాంటి మన గార్డెన్లో చిత్రంగా ఉంటాయండి కొన్ని అయితే. ఇది చూస్తుంటే ఏదో దూదిలాగా ఉందండి, చూడటం భలే ఉంది. ఇప్పుడు కనిపిస్తుందా? ఇది ఫ్లవర్ లాగా ఉంది. అది పొట్లకాయ కూడా చూడండి. పొట్లకాయ దీంట్లో అంత కంపోస్ట్ చేసి పెట్టాయి కదా, అది చూడండి ఎంత బలంగా వచ్చి అసలు పూత తీయం వచ్చిందనండి. ఈ పూలే పిందిరిగా మారుతాయి, ఎంత ఫుల్ వచ్చిందో. ఇంకొంచసేపు ముడుచుకుపోద్ది మళ్ళీ. ఉదయాన్నే చూస్తుంటే ఎంత బాగుందో కదా. ఎగండి తీసుకొచ్చామండి. తీసుకొచ్చినప్పుడు ఇది ఇదండి ఒట్టి పెట్టాను. దీంట్లో అంత కంపోస్ట్ ఎక్కువ వేసి పెట్టి చూడు ఎంత బలంగా వస్తుందో. అంటే ఎక్కువ కంపోస్ట్ వేస్తేనే బాగా వచ్చిందండి. దీంట్లో బంతి చెట్లు కూడా మళ్ళీ మొలుస్తున్నాయి. స్టార్ ఫ్రూట్ కూడా ఉందండి, ఇవి కూడా కోద్దాము. ఈసారి వచ్చే పంట బాగా బలంగా వచ్చిందండి. మూడు వచ్చాయి. ఇప్పుడు మళ్ళీ అంత పూత వస్తుంది. ఈసారి బాగా వచ్చింది ఎక్కువ. ఈ చలికాలంలో మంచుకి అంత రాలిపోయిందండి. ఇది కూడా నేను కంపోస్ట్ అండి. ఇంత ఐటెం వేసి చేసిన తోటకూర వచ్చింది. పాత వీడియోలు చూసే వాళ్ళకి అందరికి అర్థమైంది. అది మొత్తం ఎలా దిగిపోయిందో చూడండి. ఒక కాకర చెట్టు వేస్తే అప్పుడు ఎట్లా వచ్చిందో. పిందులు కూడా స్టార్ట్ అవుతున్నాయండి అప్పుడే. ఇది కూడా చూడండి ఫుల్గా వేసాయి కదా. ఇప్పుడు ఇంత ఫుల్ ఉందండి. తోటకూర జల్లేను, మళ్ళీ బేర్ చెట్లు వేసానండి దీంట్లో. అంటే సమ్మర్ కల్లా మనకి బాగా వస్తాయి కాయలని. ఇది కూడా ఇంత ఐటుంది కదా, కొద్ది రోజులు దిగిపోద్దండి, సగానికి వెళ్ళిపోద్ది. వీలైనంత వరకు మాత్రం చేత అయితే మాత్రం పత్తి వాళ్ళు చేసుకోనండి. చేతగానే ఏం చేయలేం కానీ ఇది కూడా చూడండి ఎలా వచ్చిందో. దీంట్లో కొంచెం తోటకూర వస్తుంది, ఇట్లా మనం బేర్ చెట్లు వస్తున్నాయండి. ఇది పీకేసుకుంటాం, కొద్ది రోజులు రాగానే తీసేద్దాం, అప్పుడు ఈ బేర్ చెట్లు బాగా వస్తాయి. నేను కరేపాకు కూడా ప్రతి వీడియోలో చెప్తున్నాను, శుభ్రంగా తుంచితేనే ఇలా వచ్చిద్దండి. ఇది కొంచెం కాకుండా కూడా మళ్ళీ ఇట్లా ఎగిరేయదు, మొత్తం తెంపితేనే మళ్ళీ ఎగిరేసుకుని వచ్చింది. ఎంత గుబురుగా వచ్చింది చూడండి. చెట్టు మళ్ళీ ఎంత చిన్న బకెట్లోనే ఉంది. ఇది కూడా అండి మొత్తం ఎరువు వేసుకున్నాం కదా మనం కంపోస్ట్ లాగా వేసుకున్నప్పుడు, దాంట్లో వచ్చిందండి తోటకూరతనం. చూడు ఎలా వచ్చిందనండి. దీంట్లో ఏమి వేయకుండా ఒక తోటకూర ఎంతలా ఉంది చూడు. ఇంతవరకు ఇవన్నీ కట్ చేసుకున్నా మళ్ళీ ఎగిరేసిద్దండి. ఒక చెట్టు ఉన్నా సరిపోద్ది మనం పప్పులోకి, ఆకుకూర మాత్రం ఎత్తుక్కోకుండా సరిపోద్ది. ఇప్పుడు టమాటాలు వంకాయలు ఉండండి కట్ చేసుకుందాము. ఇది పాత చెట్టు అండి, ఇది ఒక పైన ఇది కట్ చేశాను, పక్క నుంచి ఎగిరేసుకొచ్చి మళ్ళీ కాసిందండి. ఇది చూడండి అసలు కనిపిస్తుంది ఒట్టిది అంటారేమో. ఇది ఒకసారి చూడండి, ఇది ఈ బయట ఎంత అండి, 10 లీటర్లు బయటి. ఎంత గట్టిగా ఉంటాయి అయితే. ఇది కూడా శ్రీశైలం వెళ్ళి వస్తే తీసుకొచ్చి పెట్టానండి. ఇది నీళ్ళు ఎక్కువ పోస్తే ఇలా అయిపోతాయండి. టమాటా చెట్లు నీళ్ళు ఎక్కువ అయినాయంటే ఇలా అవుతాయి, అదే గుర్తు. ఇవి కూడా అండి ఆ శ్రీశైలం వెళ్ళొచ్చేటప్పుడు వీడియో చూసింటారంటే ప్రతి వాళ్ళు నేసిన చూసింటారండి. కంపోస్ట్ వేసే వేసాను. ఇవి చూడండి ఎలా వచ్చినాయి వంకాయలు కూడా.
ఫుల్లు ఉన్నాయండి ఇక్కడ చూడండి పిందులు ఎలా ఉన్నాయో ఎంత బలంగా వస్తాయో. ఇది చిన్న బయట అండి, ఇది మధ్య వాటర్ క్యాను, మనం నీళ్ళు తెచ్చుకుంటాం కదా వాటర్ క్యాను, దాంట్లో పెట్టాను రెండు. చూడు ఎట్లా వస్తున్నాయో, ఎంత సైజ్ వచ్చాయో. ఇంకా అక్కడ ఉన్నాయి దీంట్లో చూడండి, నాలుగు పెట్టానండి. తోటకూర వచ్చింది, తోటకూర కూడా అదే మొలిసింది అనమాట. ఇప్పుడు చూడు దీంట్లో తెల్ల వంకాయలు ఎలా ఉన్నాయి, ఇంకా ఉన్నాయి కానీ ఇది ఒక నాలుగు రోజులు అయితే మంచిగా కోసుకోవచ్చు. మళ్ళీ ఒక హాఫ్ కిలోని వస్తే ఇవి చూడండి ఉన్నాయని. ఇప్పుడు ఇప్పుడు సరిపోద్ది కదా మనకి, టమాటా ఇది వేసి వండుకున్నా కూడా సరిపోద్దండి. ఇంకా తమ్మ చెట్టు కూడా తీసేయాలి అనుకుంటున్నానండి, మళ్ళీ ఇగురేసుకొస్తుంది మొత్తానికి. కొత్తగా ఇది ఇట్లా ఇగుర్లు వస్తున్నాయి, ఉంచాలో అర్థం కాలేదు. ఇది అల్లు తమ్మ కాబట్టి వస్తుంది, అది నాకు అర్థం కాలేదు. మళ్ళీ కొత్త ఇగురేస్తుంది, ఎక్కడ పెట్టినాం ఇగురేస్తుంది. దాంతో ఇలా అంటే కుండీలు వేసేవాళ్ళు ఎక్కువ సీడ్స్ కానీ వదలకండి, వదిలితే సరే కాయవు. ఒక్కటి వదిలేమంటే తగ్గిద్దండి కాయపు. ఇది నీది వదిలినందుకు అది కాయటం ఆగింది అనమాట. ఎప్పుడు లాస్ట్లో వదలాలి, ఫస్ట్లోనే వదిలేసామంటే ఇట్లానే ఉంటుంది. ఇది ఇది పసుపు వేసానండి, ఇంకా తీయలేదు. పసుపు వేసిన తర్వాత నాకు మొన్న చెట్టు మొలిసిందండి. ఇది ఇదిగోండి అది మునక్కాయలు వస్తున్నాయి. ఇప్పుడు ఇవి కోస్తున్నాను ఎందుకంటే పసుపు ఉంది కాబట్టి దీనికి బలం సరిపోదు. రేపు ఆ పసుపు ఎట్లా తీయాలో అర్థం కాకుండా అయిపోయింది. ఇది పాలకూర మాత్రం ఒకటే చెట్టు అండి, నేను మీకు చూపించాలని ఇన్ని రోజులు కొయ్యలేదు. లేతగా ఉన్నప్పుడు కొయ్యపోతే ఇదిగోనండి ఇలా అయిద్ది. ఎప్పుడెప్పుడు కట్ చేసుకుంటే ఇలా రాదు మనకు, సీడ్స్ అనే రావు. ఒకటే చెట్టు అంటే నమ్మరు కదా. ఇప్పుడు నేను చెట్టు మొదలు చూపిస్తానండి, ఇంత కోసే కదా. అందరూ అంటండి, ఎవరో కొంతమంది ఉంటున్నారు కొంచెం ఏదో అనాలి ఏదో ఒకటి అన్నట్టుంటారు. ఇది ఉండండి ఒకటే చెట్టు కనిపిస్తుందా, ఆ పక్కన కనకాంబరాలు కూడా కొమ్మలు పెట్టాను, అది కూడా చూపించాను వీడియోలో. దాంట్లో అది పెట్టిన తర్వాత ఇది మొలిసింది అనమాట. చూడు ఒక్కటి ఉంటే నేను తోచిందండి, మన పప్పుకి బాగా సరిపోద్ది. ఇలా ఉన్నప్పుడు కోసేసుకోవాలండి, ఇలా ఉన్నప్పుడు కోసుకుంటేనే మనకు అలా రావు. ఇలా ఉన్నప్పుడు కో ఇది రెండు మూడు తర్వాత కోస్తాను, నాకు సరిపోద్దని. ఇది కొయ్యలేదండి, ఇది రెండు మూడు రోజుల తర్వాత మళ్ళీ కోసుకుంటాను. ఇలా ఉన్నప్పుడు కోసుకుంటేనే మనకు బాగుంటుందండి, మళ్ళీ ఎమ్మిటే వస్తుంది. మూడు కోతలు కోసుకోవచ్చు అండి, పాలకూర కానీ చుక్క కూర కానీ ఏదైనా కూడా నచ్చింది అనుకున్నాను అండి ప్రతి వాళ్ళకి. ఇది ఇలా ఉన్నప్పుడు ఇంక కోసేసుకుని పెట్టుకోవాలండి, లేదంటే ఇంక వదిలేసామంటే ఈ పూలు ఇట్లా ఎండిపోయి రాలుతున్నాయండి. ఇది రాలు ఎమ్మిటే మొలుస్తున్నాయండి. ఇక్కడ ఇక్కడ చూడండి ఈ చిన్నవన్నీ అవే, ఇదిగో ఇవన్నాయా, ఇవన్నీ బంతి. ఇక్కడ కూడా చూడండి దీంట్లో ఎలా మొలుస్తున్నాయో ఇదిగోండి. ఇంకా అందుకే ఈ పూలని తెంపేసుకుంటాను. గుమ్మానికైనా కట్టుకోవచ్చు. మేము చిన్నప్పుడు ఈ కూడా పెట్టుకునేవాళ్ళం అండి, ఇప్పుడు పెట్టుకోరు కానీ పిల్లలు. చిన్నప్పుడు ఈ కూడా కట్టుకొని పెట్టుకునేవాళ్ళం. కొన్ని ఇలాంటివి తీసి పెట్టుకుంటే మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి మనకు పనికి వస్తాయండి. నేను తీసి పెట్టాను, అవి కూడా చూపిస్తాను. తీసి పెట్టాను ఇలాంటివి కనిపిస్తున్నాయి. ఇది ఈరోజు శుక్రవారం కదా కోసుకుందామండి. అమ్మవారికి శుక్రవారంలో దానిమ్మకాయ పెడితే మంచిది అంటారు కదా, మన చెట్టుది కోసుకెళ్ళి పెడదాం. ఇంతకన్నా కలర్ రాదండి ఇది. ఈ దాక్ చెట్టు కూడా ఇంతకుముందు కట్ చేసాం కదా మొత్తం, చాలా చిన్న కట్ చేస్తే మళ్ళీ అలా వచ్చినాయి చూడండి.
మొత్తానికి మళ్ళీ గ్రేప్స్ కూడా పిందులు స్టార్ట్ అయినాయండి. ఆ దగ్గర చూపిస్తే కనిపించిద్ది. ప్రతి వల్ల ఇలా కట్ చేసుకోండి, కట్ చేసుకుంటేనే ఇట్లా వస్తుంది. ఇది కట్ చేసి ఒక నెల 10 రోజులు అవుతుంది ఏమోనండి. చూడు ఎంత మళ్ళీ ఏదో కట్ చేయనట్టు వచ్చేసిందో కనిపిస్తుందండి. బేబీ గ్రేప్స్ లాగా చిన్న గ్రేప్స్ కట్ చేసి మనం కొంచెం రోజులకే ఎలా వచ్చిందో. ఇది ఇక్కడ కూడా ఉన్నాయి బాగా కనిపిస్తుంది. అంత అందుకం లేదా అసలు ప్రతి వల్ల ఇలా కట్ చేసుకుంటేనే వచ్చిద్దండి. గ్రేప్స్ అయిపోగానే కట్ చేయండి, మళ్ళీ ఇగిరేసిందంటే మళ్ళీ గ్రేప్స్ వచ్చినట్టే వచ్చేసాయి అంతే.